ఆంజనేయం మహావీరం అని స్వామిని పిలవాలి. ప్రతి ప్రదక్షిణానికి కూడా ధ్వజస్తంభం దగ్గరకు కానీ రాజద్వారం దగ్గరికి కానీ వచ్చేటప్పటికి ఆగి స్వామి వైపుకి తిరిగి ఒక్కసారి స్వామిని ఆనామంతో పిలవాలి. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం. బ్రహ్మ విష్ణు శివుడు మూడు మూర్తులుగా కనపడేటటువంటి ముగ్గురి యొక్క తేజస్సు ఒక్కటిగా కలిగినటువంటి పరబ్రహ్మస్వరూప బ్రహ్మ విష్ణు శివాత్మకం బాలార్క ప్రభం శాంతం. బాలసూర్యుడు ఎలా ఉంటాడో అటువంటి కాంతితో వెలిగిపోయేటటువంటి స్వరూపమున్నవాడా, పరమశాంత స్వరూపమైనటువంటి వాడా బాలార్క ప్రభం శాంతం. రామదూతం నమామ్యహం, ఓ రామదూత నమస్కరించుతున్నాను అని ధ్వజస్తంభం దగ్గర కానీ రాజద్వారం దగ్గర కానీ నిలబడి నమస్కరిస్తూ 108 మాటలు తిరిగితే మండలం రోజులు ఎటువంటి అనారోగ్యమునకైనా సరే ఏదో ఒక మార్గము దొరికి వాడి ఆయుర్దాయము పొడిగింపబడుతుంది. అంత గొప్ప స్వరూపము హనుమ యొక్క స్వరూపమని పెద్దలు మనకి అటువంటి విధానమును ఏర్పాటు చేసి ఉన్నారు. నాకు సభాముఖంగా కొన్ని కొన్ని విషయాలు చెప్పడానికి నేను భయం కొద్దీ, అంటే ఎవరు ఎటువంటి ఉపాసనలు చేస్తారో తొందరపడి అని నేను చెప్పను, కానీ అసలు ఇప్పటి వరకు అటువంటి ఆ స్తోత్రమును వ్రాసినటువంటి కర్త ఎవరో తెలియదు. నేను ఈ మధ్య రామాయణం చెప్తున్నప్పుడు నాకు అత్యంత ఆత్మీయుడైనటువంటి వ్యక్తి భార్యకి ఉపద్రవం వచ్చింది. వస్తే నేను సుందరకాండ చెప్పేటప్పుడు ఆ స్తోత్రం, నేను ఎప్పుడు నాకు వ్యక్తిగతంగా కష్టం వచ్చినప్పుడు కూడా నేను స్వామిని అటువంటి స్తోత్రాలతో అడగలేదు. ఆ కష్టాన్ని తట్టుకునేటటువంటి శక్తిని నాకు ఇమ్మని అడిగేవాడిని అంతే. నేను ఎప్పుడు నాకు ట్రాన్స్ఫర్ అయ్యి రోజుకి నేను 200 కిలోమీటర్లు తిరిగిన రోజున సుందరకాండ చెప్పినప్పుడు కూడా నీ వల్ల నేను ట్రాన్స్ఫర్ అవ్వాలి మళ్ళీ అని నేను అడగల. నేను ఇలా తిరగడమే భగవత్ శాసనం అయితే, నా పాపం ఏదైనా ఉంటే దాన్ని తట్టుకునేటటువంటి శక్తి నాకు కలుగుగాక అని అడిగాను. కానీ నా మిత్రుని యందు నాకున్నటువంటి అపారమైన ప్రేమరీత్యా ఆ ఒక్కరోజునే నేను అడిగాను నా జీవితంలో. కానీ నేను ఒక శుభవార్త విన్నాను, అతని భార్యకంత ఉపద్రవం లేదు అని. ఆనాడు నేను గుప్తంగా స్వామికి నమస్కరించా, స్వామి నువ్వు పలికావు, ఆవిడ్ని రక్షించావు. అతను అలా నవ్వుతూ తిరగాలి చాలు మాట. అందుచేత నేను ఎందుకు ఈ విషయం ప్రస్తావన చేస్తున్నానంటే, స్వామి హనుమ యొక్క స్వరూపం అంటే సాధారణమైన స్వరూపం కాదు. మీరు ప్రదక్షిణం చేసి నమస్కరించినంత మాత్రం చేత అనారోగ్యమును చక్కదిద్దగలిగిన వాడు. అందుకే హనుమ గురించి పెద్దలు ఒక మాట చెప్తారు, అసలు హనుమద్వైభవం చెప్పమన్నారు కానీ నేను అసలు ఏమీ ప్రారంభం చేయలేదు. ఇవాళ హనుమ జయంతి, ప్రదక్షిణం, పూజ, దాని గురించే ఉండిపోయాను ఇవాళ. అందుచేత బుద్ధిర్ యశో బలం ధైర్యం నిర్భయస్తు మరోగత అజాడ్యం వక్పటుత్వం చ హనుమత్ సేవితం భవేత్. ఇవాళ అందుకే ఎలా ఉంది, బహుశా హనుమ ఇది హనుమ వైభవం కాదండి, హనుమ వైభవమే. అంటే రామాయణాంతర్గతమైనటువంటి హనుమద్వైభవాన్ని రేపటి రోజున ప్రస్తావన చేస్తాను. ఇవాళ ఉపాసనా స్వరూపమైనటువంటి హనుమ వైభవం గురించి నేను మాట్లాడుతున్నాను. మీకు ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి, శ్రీశైలంలో కొన్ని రకాల బీరపాదుల మీద హనుమకెదురు నిలిచిన హనుమతో వస్తాయి. అలాగే తెల్లజిల్లేడు చెట్లు కొన్ని సంవత్సరాలు బతికితే వాటి మొదలుకి హనుమకి ఎదురు నిలిచిన హనుమ వస్తారు. ఒక మహానుభావుడు ఎవరో కూడా నాకు తెలియదు, నేను ఈ మధ్య రామాయణం పూర్తి చేసినప్పుడు, రామాయణం పూర్తి చేసినటువంటి రోజున ఎప్పుడో తప్ప అసలు అలా శ్రీశైలం అరణ్యాల్లో కొండల మీద పెరిగినటువంటి బీర ఆకు మీద మాత్రమే అలా వస్తారు హనుమ. అటువంటి ఆకు ఎక్కడ సేకరించాడో ఆయన అట్ట మీద పెట్టి ఫోటో కట్టించి దాని వైభవంతో కూడా రాసి నాకు తెచ్చి బహూకరించి వెళ్ళిపోయాడు. ఆయన ఎవరో ఇప్పటికీ తెలియదు నాకు, ఇప్పటికీ తెలియదు. ఇప్పటికీ మా ఇంట్లో ఆ ఫోటో ఉంది, ఆ ఆకు ఉంది. ఇప్పుడు నన్ను అడక్కండి, ఎందుకంటే మా ఇల్లు ఇప్పుడు ప్రస్తుతం అన్నీ పెట్టుకోవడానికి అవకాశం ఉన్న ఇల్లు కాదు. ఇంకొక 6-7 నెలల్లో అలా పెట్టుకోవడానికి వాటిని చూసి తరించేటట్టుగా ఏర్పాటు ఉన్న ఇల్లు ఒకటి కట్టుకుంటున్నాను, ఓ ఫ్లాట్ ఒకటి కొనుక్కుంటున్నాను. దానికి మా దొరగారు అవి పెట్టుకోవడం కోసం ఎంత అహర్నిశలు శ్రమిస్తున్నారంటే, ఆయన వాళ్ళ పిల్లల గురించి కూడా ఆలోచిస్తున్నారో లేదో, ఆయన గురించి ఆలోచిస్తున్నారో లేదో, కానీ కోటేశ్వరరావు గారి ఇంట్లో ఆయన రోజు లేవగానే చూడాలని కోరుకున్నవి పెట్టుకోవడానికి వీలుగా కబ్బోర్డ్స్ ఎలా ఉండాలన్న దాని మీద అధ్యయనమే ప్రస్తుతం ఆయన పని. అంత కష్టపడుతున్నారు మహానుభావుడు. అలా పెట్టిన నాడు మీరు ఎప్పుడైనా మా ఇంటికి వచ్చినప్పుడు మీరు ఆ హనుమ యొక్క స్వరూపాన్ని దర్శనం చేద్దరు కానీ,
హనుమ ఇప్పటికీ అలా కొన్ని పాదుల మీద కొన్ని చెట్ల మీద వస్తారు, వాటిని తెచ్చి ఉపాసన చేస్తారు. స్వామి అలా ఉంటే స్వామి సర్వకాలముల ఎందు కాపాడతారు. సరే, నేను ఇంతకీ ఎందుకు చెప్పానంటే ఈ మాట, బుద్ధిర్యశో బలం ధైర్యం. ప్రతిరోజు ఒక్కసారి పిల్లలు కానీ పెద్దలు కానీ హనుమ యొక్క మూర్తి ముందు నిలబడి, హనుమ యొక్క మూర్తి లేని ఇల్లు ఉంటుందని నేను అనుకోవట్లేదు, నిలబడి ఒక్కసారి స్వామి అని ఇలా నమస్కారం చేశారనుకోండి, ప్రయాణానికి వెళ్లే ముందు హనుమ యొక్క నామాలు కొన్ని ఉన్నాయి, ఆ నామములను మీరు ఒక్కసారి చదివి బయలుదేరారనుకోండి, ప్రయాణకాలంలో వెడుతున్నప్పుడు మీకు ఏదైనా ప్రమాదము జరగవలసి ఉన్నది అనుకోండి, గ్రహరీత్యా అప్పుడు యాక్సిడెంట్ అంటారు, ప్రమాదం జరిగి నెత్తురు చిందవలసినటువంటి రోజు గ్రహస్థితిలో వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు హనుమానం జనాసూను వాయుపుత్రో మహాబల రామేష్ట ఫల్గుణస్సక పింగాక్షో అమిత విక్రమ వృధదిక్రమణశ్చైవ అని ఆ నామాలు ఉంటాయి. ఆ నామాల్ని మీరు ఒక్కసారి చదువుకునే ఎన్నో ఉండవు, ద్వాదశైతాని నామ నీ కపీంద్రస్య మహాత్మన, 12 నామాలు చదివి మీరు వెళ్ళారనుకోండి, ఆ రోజు మీకు ఏ చెయ్యి తెగిపోవడమో కాలు తెగిపోవడమో తల పగిలిపోవడమో అయిపోయి నెత్తురు వరదలై కింద పడిపోయి స్పృహ లేని స్థితిలో ప్రాణాపాయమునకు వెళ్ళవలసిన వాణ్ణి స్వామి ఏం చేస్తారో తెలుసా అండి, మీరు బస్సు ఎక్కుతూ ఉండగా పైకి లేచిన ఏ రేకో కాలుకు తగిలి ఒక్క నెత్తురు బొట్టు కారి వదిలిపెట్టేస్తారు. జరగదా? జరుగుతుంది. ఎలా? వరద కింద వెళ్ళిపోవలసిన నెత్తురు ఒక్క బొట్టుతో కింద పడి వదిలిపెట్టేస్తుంది. అంత శక్తి స్వరూపం స్వామి, మహానుభావుడు, పిలిస్తే పలికేటటువంటి స్వరూపం హనుమ. అందుచేతనే బుద్ధిర్ యశో బలం ధైర్యం. ప్రతిరోజు పిల్లలు హనుమకి నమస్కారం చేశారనుకోండి బుద్ధి విశేషణమైన ప్రచోదనాన్ని పొందుతుంది, యశో అపారమైనటువంటి కీర్తిని పొందుతాడు, బలం శరీరాంతర్గతమైనటువంటి బలం ఉంటుంది, ధైర్యం బలముండి పిరిగితనముండి ప్రయోజనమేమి, ధైర్యం ఉండాలి, ఆ ధైర్యం వస్తుంది. బ్రాహ్మణుడికి పిరిగితనం ఉండడం శ్రీరామరక్ష ఒక రకంగా, ఎందుకో తెలుసా అండి, వాడికి కానీ తెంపరితనం వచ్చేసింది అనుకోండి బ్రాహ్మణుడికి చాలా ప్రమాదం వచ్చి, అందుకే పురాణాల్లో పాడైపోయిన వాడి గురించి ఉదాహరణ చెప్పవలసి వస్తే బ్రాహ్మణే చెప్తారు, గుణనిధి మొదలైన వాడు, వాడి ఎక్స్ట్రీమ్స్, వాడు ఉద్ధరించిన వాడే పతనమైపోయిన వాడే రెండు వైపులా, పట్టకూడని వాడు బాణం పట్టాడు అనుకోండి, ద్రోణాచార్యుల వారు ధనస్సు పట్టారనుకోండి, దారుణంగా చప్పేశాడు అందుకే కృష్ణుడు. పాపం లేదురా, అశ్వత్థామహత కుంజరహ అని ధర్మరాజా నువ్వు చెప్పన్నాడు, ఎందుకు నువ్వు గురువువి బ్రాహ్మణుడివి ఉపదేశం వరకే, నువ్వు ఆయుధం పట్టడం ఏమిటి, నువ్వు ఆయుధం పట్టుకుని వచ్చి మంత్రాలు చదివి ధనుర్వేదంలోవి బాణప్రయోగం చేస్తావా, శిష్యుల్ని చంపేస్తావా, ఒక బ్రాహ్మణుడు చెయ్యకూడని పని చేశావు, అందుకని నీకింత దారుణమైన శిక్ష వెయ్యొచ్చు, అందుకని నీ కొడుకు చచ్చిపోయాడని చెప్పేటప్పటికీ నీలో బ్రాహ్మణ్యం పైకొచ్చింది, అయ్యో కొడుకు చచ్చిపోయాడా అని ధనస్సు వదిలేశావు. బ్రాహ్మణుడికి లోకమంతా తన సంతానమే, తన బిడ్డల్ని చూసినట్టు లోకాన్ని చూడాలి బ్రాహ్మణుడు, అలాంటిది నువ్వు ధనస్సు పడతావా, అందుకని ధర్మరాజా నువ్వు ఈ మాట చెప్పచ్చని చెప్పి చంపించారు కృష్ణ పరమాత్మ. అధర్మం కాదు, అధర్మము ద్రోణుని అందుంది, అందుకే బ్రాహ్మణుడికి సహజంగా పంతులు గారికి పిరిగితనం అండి అంటారు, పంతులు గారు పిరికాడు కాకపోతే లోకానికి ఉపద్రవం వచ్చేస్తుంది, అందుకే పంతులు గారు పిరికితనంగా ఉండడం నీకు అదృష్టం, ఆయన ఏం ప్రయోగాలు చేయడు, ఆయన ఏం మంత్రశాస్త్రాన్ని తన రక్షణకు ఉపయోగించుకోడు, లోకమును రక్షించడానికి ఉపయోగిస్తాడు. అందుచేత ఎందుకు ఈ మాట చెప్పానంటే, బలం అంటే శరీరమునకు బలము ఈశ్వరార్చనకు కావాలి, అందుకని ఆ బలం ఇస్తాడు, బుద్ధిర్ యశో బలం ధైర్యం, ధైర్యాన్ని ఇస్తాడు ఆయన, బుద్ధిర్ యశో బలం ధైర్యం నిర్భయత్వమరోగత. అదేమిటండి, ధైర్యానికి నిర్భయత్వానికి తేడా ఉంటుందా అని మీకు అనుమానం రావచ్చు. ధైర్యము అన్న మాటకు అర్థమేమిటో తెలుసా అండి, ధైర్యం అంటే ఏదో ఏమన్నా అక్కడ 2 కార్లు గుద్దేసుకున్నాయంటే అమ్మో నాకు చాలా భయం అండి నేను చూడండి అంటే చూడగలిగేటట్టు చేసేయడం ధైర్యం అని కాదు దాని అర్థం. ధైర్యము అంటే కష్టము వచ్చినప్పుడు కూడా భగవంతుని యొక్క పాదములు విడిచిపెట్టకుండా గొప్ప పూనికతో ఈశ్వరుడి పాదములే పట్టి ఈ కష్టము నా కర్మ ఫలితముగా వచ్చే ఇంత చిన్న ఫలితముతో సరిపెట్టి నన్ను కృతకృత్యుణ్ణి చేసి రక్షించిన భగవంతుని పాదములు విడిచిపెట్టనన్న పూనిక నీయందు నిలబెట్టిన ఈశ్వర ప్రచోదనమునకు ధైర్యం అని పేరు. నిర్భయత్వం ప్రతిదానికి భయపడిపోవడం, మానసిక రుగ్మత,
అది పోగొట్టడం నిర్భయత్వం అరోగత. ఎప్పుడు రోగం, రోగం రెండు రకాలు, ఉన్న రోగం ఒకటి, లేని రోగం ఆపాదించుకోవడం ఒకటి. ఎందుకని ఒక్కొక్కడు ఉంటాడు మీరు చూడండి, ఇనప ముక్కలా ఉంటాడు, కానీ నాకండి ఏమిటో అంటాడు. డాక్టర్ కూడా చెప్తాడు నీకేం లేదురా మహాప్రభు అంటాడు. వీడు మాత్రం తిరుగుతూనే ఉంటాడు. నేను చాలామందిని చూశాను జీవితంలో, కొంతమంది స్నేహితుల్ని చూశాను. ఏమంటే అలా ఉన్నానంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళానండి. ఏ డాక్టర్ గారి దగ్గరికి? లోపలికెడితే 200, బయటకు వస్తే 200 డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళానండి. ఆయన చూపించుకున్నాను, 1000 రూపాయలు టెస్టులు రాశారు, అన్నీ రాసి. ఏం పిడరాయల్లే ఉన్నావు, నీకేం జబ్బు ఏం లేదురా, నువ్వు ఇవాళ నుంచి పోయినమ్మా అనేసి ఇనపగుళ్ళు తిని జీర్ణమైపోతుంది అన్నాడండి. మరి ఏం ఉత్సాహంగా ఉండాలి కదా, అదే తెలియట్లేదు మాస్టర్. ఇక్కడ ఏంటో చురుక్కు మట్టుంది, ఏం లేదంటాడు. ఏంటంటాడు, వాడికి ఏం లేదు, వాడికి చురుక్కు, వాడి మానసిక బాధ. ఇది పోగొట్టడం అరోగత. నిర్భయత్వం అరోగత. అజాడ్యం, జాడ్యం లేకుండా చేయడం, అది అంతకన్నా ప్రమాదం. అంటువ్యాధి, అంటువ్యాధి రెండు రకాలు. ఒకటి తనంత తానుగా వచ్చిన అంటువ్యాధి, రెండోది ఇంకోడికి అలా చేసేస్తాడు వాడు. ఒక్కొక్కడు ఉంటాడు, వాడి సాన్నిహిత్యంలోకి, వాడి స్నేహంలోకి మీరు వెళ్ళారనుకోండి, మిమ్మల్ని పిరికివాడిని చేసేస్తాడు, మిమ్మల్ని నాస్తికుణ్ణి చేస్తాడు, మిమ్మల్ని పనికి మాలిన వాడిని చేస్తాడు. ఎందుకని వాడి ప్రసంగం యొక్క దాటటువంటిది, వాడు మిమ్మల్ని ఉద్ధరించాడు, పతనము వైపుకి తీసుకెళ్ళిపోతాడు. ఇలాంటి దిక్కుమాలిన ఆలోచన మనస్సు ఎందు లేకుండా చేయడం అజాడ్యం. వాక్పటుత్వం చ, వాక్పటుత్వం అంటే సభలోకి వెళ్ళి ఊహ గంటల గంటలు మాట్లాడడం కాదు, ఆ మాట ఆయన నోటి వెంట వచ్చిన మాట విన్న వాళ్ళ యొక్క జీవితములు చక్కదిద్దేటట్టుగా, వారికి ఉన్నటువంటి లోపములను దిద్ది వారిని మంచి మార్గము వైపుకి నడిపించేటటువంటి శక్తి వాక్కునకు ఆవాహన అయి వాక్కును అగ్నిగా మార్చి అజ్ఞాన దాహకత్వము చేయగలిగినటువంటి జ్ఞానము వాక్కునందు ప్రచోదనము చేయగలిగినటువంటి శక్తి ఈశ్వరానుగ్రహముగా ఒకటి వాయువునందు నిక్షేపింపబడి వాక్కుగా మారితే వాక్పటుత్వం చ హనుమత్ సేవితం లభేత్. ఎవరు హనుమ యొక్క పాదములు పట్టి సేవిస్తున్నారో వారికి లభిస్తాయి. ఇంకింతకన్నా ఏం కావాలండి జీవితంలో? మాకు ఇవన్నీ కావాలండి అంటే హాయిగా ఏ వస్తువైనా 10 రూపాయలే నట్ట ముక్క మీద కనపడింది అనుకోండి, వీడికి అవసరం ఉన్నా లేకపోయినా లోపలికెడతాడు. ఎందుకని ఏ వస్తువైనా 10 రూపాయలే, ఏమో 12 రూపాయలు తిందేమో, 12 రూపాయలది 10 రూపాయలు కొనుక్కుంటే వాడి జీవితమే ఉద్ధరింపబడిపోయినట్టు సంతోషిస్తాడు. ఇంతకేది పుట్టుకు నిరిగిపోతుంది. 10 రూపాయలదే కొనుక్కుంటే నా జన్మ ఎంత బాగుండో అనుకుంటాడు. ఋషులు నీకు అభయం ఇచ్చారు, ఇవన్నీ నీకు ఉంటాయిరా, నువ్వేం చేయక్కర్లేదు, స్వామి ఉన్నారన్న పూనికతో ఒక్క నమస్కారము చెయ్యి. ఆ పూనిక ప్రధానం. తులసీదాసు గారు తెల్లవారుజామున చంద్రభాగా నదిలో స్నానం చేద్దామని చీకట్లో ప్రార్థన చేసుకుంటూ భజన పాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే పాపం రెండు కళ్ళు లేనటువంటి అంధుడు ఒక ఆయన ఇంట్లో ఉండేవాడు. ఆయన ఇంట్లో వాళ్ళు నీకు కళ్ళు లేవు, ఏ పనికి పనికిరావు, కానీ నీకు మాత్రం 3 పూట్లా పెడుతూ ఉండాలి, మేపుతూ ఉండాలని తిడుతుండేవారు. ఎందుకు ఈ జన్మ ఆత్మహత్య చేసుకు చచ్చిపోదామని చెప్పి ఆయన బయలుదేరి చీకట్లో ఎవరూ చూడకుండా మనకి తెల్లారకట్ట లేచి సంధ్యావందనం చేయాలంటే తెల్లారకట్టే బాగా నిద్రపడుతుంది. 4 గంటల నుంచే బాగా నిద్రపడుతుంది చాలామందికి. చూడండి 3 ఇంటి వరకు నిద్రపడదండి, 3 ఇంటికి నిద్రపడుతుంది, పాలవాడు వచ్చేస్తామని బాధపడతాడు వాడు. ఎందుకంటే మరి పాలవాడు రూపంలో వచ్చి వీడిని లేపాడు అనుకోడు, అప్పుడు పడుకుంటేనే బాగా నిద్రపడుతుంది వాడికి. సో నేను ఎందుకు చెప్పానంటే ఈ మాట ఇంతకీ, తెల్లవారుజామున చంద్రభాగా నది ఒడ్డున పాపం తిరుగుతూ స్నానం చేద్దామనుకున్నటువంటి ఆ తులసీదాసు గారు అనుకోకుండా ఆత్మహత్య చేసుకుందామని చెప్పి వచ్చిస్తున్నటువంటి వ్యక్తిని గుద్దేశారు, ఆయన పడిపోయాడు. పడిపోతే తులసీదాస్ గారు చూసి ఆయన్ని పైకి లేపి అన్నారు, నాయనా నేనంటే ఏదో భజన స్తోత్రం పాడుకుంటూ చూడలేదు, నువ్వైనా చూడలేదా నాయనా చూడవయ్యా అన్నారు. అనేటప్పటికి ఆయన కళ్ళు వచ్చేసాయి. మహానుభావ మీరు చూడండి అనేటప్పటికీ కళ్ళు వచ్చాయి. ఆయన పాదాల మీద పడి నమస్కారం చేశారు. నదిని దాటి రాత్రులందు శత్రువులు వస్తారేమో అని పహరా కాస్తున్నారు సైన్యం. వాళ్ళు చూశారు, చూసి గబగబా వెళ్ళి పాదుషాకి చెప్పారు, ఏమి అద్భుతం, తెల్లవారుజామున తులసీదాసు గారు చంద్రభాగా నది ఒడ్డును తిరుగుతూ తిరుగుతూ అక్కడ కనపడినటువంటి ఒక అంధుణ్ణి గుద్దేసి చూడమంటే కళ్ళు వచ్చాయన్నారు. వెంటనే పాదుషా అన్నాడు, తులసీదాస్ గారిని సభకి తీసుకురండి అన్నాడు. తీసుకొచ్చారు. తీసుకొస్తే తులసీదాస్, నువ్వేవో కొన్ని కొన్ని గారడీలు చేస్తావుట కదా చెయ్యి అన్నాడు. అంటే తులసీదాస్ గారు అన్నారు, నాకు గారడీలు చేయడం అలవాట్లేదు, నేను గారడీ చేసేవాడిని కాను. అంటే ఆయన అన్నాడు, నువ్వు తెల్లవారకట్ట ఎవరో కళ్ళు లేని వాడిని చూడు అంటే కళ్ళు వచ్చేయట కదా, అలాంటివి కొన్ని ప్రదర్శించి ఇప్పుడు అన్నారు. నేను ప్రదర్శించడం ఏమిటి,
అనుకోకుండా నా నోటి వెంట వచ్చినటువంటి మాట అబద్ధం కాకూడదని సత్యం చేసిన వాడు భగవానుడు. కంగులు నేనివ్వలేదు, ఈశ్వరుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? వీడు చూడు అన్నాక కూడా వాడు చూడలేకపోతే వీడు అన్న మాట వ్యర్థమైపోతుందని నా మాట నిజం చెయ్యడానికి ఈశ్వరుడు అనుగ్రహించాడు. అది మరిచిపోయి నన్ను గారడీ చేయమంటాయేంటి? అలా చేసేవాడిని నేను కాను. అలా నేను ఏదో వేళంబరానికి అవి ఇవి చెయ్యను. అది ఆనాడు నా వెనోటి వెంట అప్రయత్నంగా వచ్చింది. ఆయనకి కళ్ళు లేవన్న విషయం కూడా నాకు తెలియకుండా వచ్చింది. కానీ వీడి నోటి వెంట వచ్చిన మాట అబద్ధం కాకూడదని స్వామి చేశాడు. అంతేగాని అస్తమానం నేను అలా చేస్తానే, అది తప్పు, నువ్వు నేను చేయనన్నాడు. నేను చెప్పినా చేయవా అన్నాడు. నువ్వు రాముడికన్నా గొప్ప, నే చేయనన్నాడు. అంటే నేను చెప్పినా వినటం లేదు కనుక కొరడాలతో కొట్టండి అహంకారం. అనేటప్పటికీ చుట్టూ ఉన్నటువంటి ఆ సైన్యం వచ్చారు, కొరడాలు పట్టుకుని తులసీదాస్ గారిని కొట్టడం కోసమని కొరడాలు పైకెత్తారు. అప్పుడు తులసీదాస్ గారు హనుమాన్ చాలీసా చేశారు. మహానుభావుడు, స్వామి హనుమా మీరున్నారు, నన్ను రక్షించి తీరుతారని మనస్సులో హనుమని ఉపాసన చేస్తూ తులసీదాస్ గారు చాలీసా చేశారు. చాలీసా చెయ్యగానే పరమ సత్యం ఏమిటో తెలుసా అండి? పాదుషా కోట నిండా ఎక్కడ చూసినా కోటలే. గోడల మీద కోతులు, గవాక్షంలో కోటలు, కిటికీల మీద కోతులు, ఎక్కడ చూసినా కోతులు. పెద్ద పెద్ద బంగారు నేత్రములు మెరిసిపోతూ మహోగ్రంగా నిలబడ్డాయి. ప్రతి సైనికుడి చేతిలో కొరడాని ఆయుధాలని కోతులు పట్టేసుకున్నాయి. ఆఖరికి కొడదామని వచ్చిన వాళ్ళ చేతుల్లో కొరడాలు కూడా లాగేశాయి. ఆయన పరవశించిపోతూ చాలీసా చదివేస్తున్నారు. అప్పుడు పాదుషా మొఘలాయి సామ్రాజ్యంలో డెనాసిటీలో ఎప్పుడూ జరగలేదు. తను కూర్చున్నటువంటి సింహాసనాన్ని విడిచిపెట్టి పారిపోయాడు లోపలికి. పారిపోయి నాకు ఇవాళ తెలిసింది హనుమ యొక్క వైభవం అంటే ఏమిటో. తులసీదాస్ గారికి పట్టుబట్టలు ఇచ్చి విడిచిపెట్టండి పూజ చేశాడు. ఎక్కడ నుంచి వచ్చాయో కోతులు అలాగే వెళ్ళిపోయాయి. ఆనాటి నుంచి ఈనాటి వరకు మా స్వామి హనుమ యొక్క రక్షకత్వం అంతే. మీరు ఉపాసన చేసి మనసు పెట్టి ఆయన ఉన్నారు అని మీరు ప్రార్థన చెయ్యాలంతే మిమ్మల్ని రక్షించి తీరుతారు. ఆ విషయంలో మీకు సందేహం లేదు. సత్యం సత్యం పునఃసత్యం. అంతటి మహానుభావుడైన హనుమ ఆయనకి పూజ కోరుకోరు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. ఎక్కడ రామచంద్రమూర్తి యొక్క స్తోత్రం జరుగుతుందో అక్కడకొచ్చి తల ఒగ్గి కన్నులు కాని వెంట నీరు కారుస్తూ నమస్కరిస్తూ పొంగిపోయి ఆయన కూడా భజన చేస్తారట. ఇవాళ పరమపావనమైనటువంటి రోజు హనుమ జయంతి కనుక మా స్వామి సంతోషపడిపోయేటట్టు మనందరం కలిసి హనుమ గురించి, రామచంద్ర ప్రభువు గురించి ఒక్క 5 శ్లోకాలు, మీకు తెలియనివి కావు కొత్తవి కావు, నేను చెప్తాను మీరు చెప్పండి, మన జన్మ ధన్యం చేసుకుని ప్రసాదం స్వీకరించి బయలుదేరుదాం. రేపటి రోజున రామాయణాంతర్గత హనుమద్వైభవము అన్న విషయం గురించి మాట్లాడతాను. మీరు ఆ రోజు వేసిన ప్రశ్న ఒకరోజు ఉపన్యాసం అంతటినీ తీసేసుకోండి. అయినా మంచి మాటలే మాట్లాడాం కదా, మీకు తృప్తి అని నేను అనుకుంటున్నాను. కూర్చోండి హాయిగానే. అందరూ చెప్పండి అమ్మా ఈ 5 శ్లోకాలు. గోష్పదీకృత వారాసిం మశకీకృత రాక్షసం. స్వామికి వినపడాలి, సంతోషించాలి, నా బిడ్డలు ఎంత ఆనందంగా చెప్తున్నారని. మశకీకృత రాక్షసం రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకా భయంకరం మనోజవం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీరామచంద్రం శ్రిత పారిజాతం సీతాముఖాంబోరుహ
చించిరీకః సమస్త కళ్యాణ గుణాభిరామః నిరంతరం మంగళమాతనోతు. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమ విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివశివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.